ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారీ గిఫ్ట్ ఇచ్చారు ఆంధ్రజ్యోతి సంస్థ టీడీపీకి కొమ్ము కాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే టీడీపీ అనుకూల మీడియాగా ఆంధ్రజ్యోతిని పిలుస్తూ ఉంటారు ఆంధ్రజ్యోతి ఎండి వేమురి రాధాకృష్ణకు చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలో ఆంధ్రజ్యోతికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది విశాఖపట్నం శివారు పాలెంలో దాదాపు పదిహేను కోట్ల విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ ఈ మేరకు పదిహేను కోట్ల విలువ చేసే భూమిని ఆంధ్రజ్యోతి సంస్థకు కేవలం యాభై లక్షలకు కట్టబెడుతూ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వళవన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆంధ్రజ్యోతి సంస్థకు కేవలం లక్షల రూపాయలకే కేటాయించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఆంధ్రజ్యోతి కు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని పరదేశీపాలెం గ్రామంలో ఎకరా పదివేల ధరకే ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమిని కేటాయించింది అయితే ఈ భూమిలో జాతీయ రహదారి విస్తరణ కోసం ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోగా మిగిలిన యాభై సెంట్ల భూమి ఆంధ్రజ్యోతి సంస్థకు మిగిలి ఉంది ఈ క్రమంలో జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా తమకు భూమిని కేటాయించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తమకు ఇచ్చిన విధంగానే ఎకరా పదివేల చొప్పునే కేటాయించాలంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ క్రమంలో పరదేశీ పాలెంలో సర్వే నెంబర్ నూట తొంభై ఒకటి బై పది నుంచి నూట తొంభై ఒకటి బై పద్నాలుగులో అందుబాటులో ఉన్న ఎకరా యాభై సెంట్ల భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ బుధవారం జీవోఎంసీ ఇరవై ఐదును ను జారీ చేశారు ఎకరా యాభై లక్షల చొప్పున కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మూడేళ్లలో భూమిని ఉపయోగించాలని ఆ భూమిలో వాటర్ బాడీస్ రూపు మార్చకూడదని స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి